వెళ్ళిపోతున్నాం మనం అయితే స్పేస్ లోకి ఇంకా. ఎస్ వాట్ ఇస్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రోఫ్ మోడ్స్. సో ఈరోజు అయితే మనం చూడబోతున్నాం మిలియనర్స్ మ్యాచ్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, అదైతే మనకి బిలియనర్స్ అన్నమాట. సో ఎస్, సో మిలియన్ కొంచెం తక్కువ కదా బిలియన్ కంటే కూడా. సో అందుకనే ఫస్ట్ అయితే ఇది చూపించేస్తున్నాం మీకు. సో చాలా అంటే చాలా ఉంటాయన్నమాట దీంట్లో వచ్చేసి. సో లోపలికైతే వెళ్దాం, మన కోసం లోపల అసిస్టెంట్ ఒకటి ఉంటాడు కూడా, అంటే మనకు వాయిస్ పరంగా. సో వాడే స్టీవ్, సో మనకు వినిపిస్తాడు కనిపించడం అన్నమాట, అంటే మనం ఏమైనా ప్రెస్ చేస్తే అప్పుడు వినిపిస్తుంది అన్నమాట. సో ఎప్పుడు మాట్లాడితే ఉంటాడు వాడు. సో స్టార్టింగ్ చెస్ట్ అంట, ఓకే. సో దీంట్లో చూసుకుంటే మనకి కంట్రాప్షన్స్, సో రెస్ట్ రూమ్ అయితే మ్యాప్ ప్రజెంటేషన్, ఓకే ఇది కూడా తీసుకుంటా. అండ్ ఆల్సో ఫుడ్ కూడా తీసుకుంటా. కీ కార్డ్స్, ఓకే ఇవి కూడా మనకైతే అవసరమే, సో తీసుకుంటాను ఇవి కూడా. ఇవి జస్ట్ క్యారెట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. స్పేస్ రెమెడీ, ఓకే సర్లే, అది జస్ట్ రాకెట్ మాత్రమే వెళ్ళిపోదాం ఇంకా. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి అబ్బద్ది నేను, ఓకే ఇటు సైడ్ వెళ్ళి చూద్దామా అండి. సో చాలా పెద్దది ఒకే మ్యాచ్ వచ్చేసి, అన్ని చెక్ చేయడం అయితే నా వల్ల కాదు, బట్ మనకి బుక్లు ఇచ్చిన మాత్రం కంప్లీట్ చేస్తాను ఈరోజు అయితే. అండ్ మిగతా ఏమైనా మిగిలితే మాత్రం నేను ఫేస్బుక్ చేస్తాను, ఓకే. అదేంటి అది మనకి టార్గెటా? సో ఇక్కడ నుంచి ఏమైనా వెయ్యాలంటే, ఓ ఓకే తీసుకుందాం అండి. ఇక్కడ ఎందుకు అప్పు ఇది ఉంది, ఓకే ఇది కూడా తీసుకో, అక్కడ కొట్టాలి అంతే కదా, వెళ్తుంది అంటారు నాకు డౌట్. అయ్యో ఓకే, సో నేను ఇంకా కొంచెం కిందకి వెళ్తుందామని చెప్పేసి అనుకున్నా, ట్రై చేద్దామండి మళ్ళీ అయితే. ఎస్ ఎస్ సెంటర్కి వెళ్ళింది, నైస్ దగ్గర పెట్టుకోండి దీన్ని. ఇప్పుడు ఎందుకని అబ్బాయి ఇక్కడ ఉన్నాయి, ఓకే ప్రస్తుతం మనకు కూడా ఏం తెలియదు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. బుక్ను ఒకసారి ఓపెన్ చేస్తానండి. ఏఐ స్టీవ్ చెప్పాను కదా, సో మనకి వినిపిస్తూ ఉంటాడన్నమాట అప్పుడప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే లవ్ అంబట్ ఉంది, ఇదైతే మనకి హౌస్కి ఎంట్రన్స్లో ఉంటుందంట, ఓకే. నెక్స్ట్ మనకైతే హిడెన్ స్టేర్ కేస్. సో మెల్లగా చూసుకుంటూ వెళ్దాంలే, మ్యాప్ ప్రజెంటేషన్ నాకేం అవసరం లేదు ప్రస్తుతానికి. హౌస్కి ఎంట్రన్స్ అయితే ఇదిలా ఉంది. సో మెయిల్ బాక్స్ నథింగ్, ఏమీ లేదు దాంట్లయితే. సో ఇన్సర్ట్ కీ కార్డ్, మనకైతే కీ కార్డ్ ఇచ్చారు, సో అది ఇది అనుకుంటా. Lowering drawbridge, opening the gates. ఓకే వాడే మనకి స్టీవ్ అయితే, సో వాయిస్ అన్నమాట. ఎస్ వాయిస్ అసిస్టెంట్. సో లావా చూసారు కదా, మామూలుగా మనకైతే ఇలాగ ఉంటుంది. అండ్ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత ఓకే హనీ బ్లాక్స్, ఇంకా మనకి ఎస్ లైమ్. సో బాగుంది, ఎస్ ఇది కానీ లేకపోతే మాత్రం డైరెక్ట్గా వచ్చి దీంట్లో పడిపోతాను అనమాట ఇంకా. సో వెళ్ళడానికి దారే ఉండదు ఇంకా, అసలు దీంట్లో మనం కిందకు వెళ్తాను, వెళ్ళడానికి అయితే లేదులే. ఎస్ ఫస్ట్ అయితే మనం చూస్తాం కదా ఇంక బుక్లోది. సో నెక్స్ట్ కూడా అరే చెప్పండ్రా మామూలుగా, ఓకే తీస్తుంది చూసారా మళ్ళీ అది మామూలుగా లేదైతే. ఓకే ఇదేంటిది, అటు సైడ్ సౌండ్ వస్తుందా నాకు, ఓకే ఎంట్రన్స్ లైట్సా, ఓ నైస్ 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 బాగుంది. సో ఎగ్జిట్, సో ఇది కనుక ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి బ్రిడ్జ్ వచ్చేస్తా అన్నమాట, సో అవసరం లేదు ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకైతే ట్రాష్, ఓకే నైస్. అండ్ ఫ్లష్ టైర్ కేసా, ఓకే కమాన్ నైస్ అబ్బా. సో ఇక్కడతో మనం అయితే రెండు చూసాం ఓకే మ్యాప్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకైతే ఎంట్రన్స్, నెక్స్ట్ మనకైతే స్టైర్ కేసు. సో హిడెన్ స్టైర్ కేస్ క్లోజ్ అయిపోద్దా, నైస్ ఓకే ఎస్ కూర్చుని ముందుకు వెళ్దాం మరి. హలో కొంచెం ఫాస్ట్గా, ఎస్ అరే అటు సైడ్ సరిపోయింది, చూద్దాం మరి ఇటు సైడ్ చివరిలో ఏముంటుందో. స్టాప్ ఇక్కడ ఆగిపో, కాసేపు ఎలాగుండు వచ్చేస్తున్నా. ఇదేంటిది, ఓ ఫామ్ అబ్బా ఇది వచ్చేసి స్కెల్టన్స్ది, సూపర్ మాప్ ఫామ్, మాప్ ఫామ్ కాదు స్కెల్టన్ ఫామ్, మాప్ ఫామ్ అంటే అన్ని రావాలి కదా. ఓకే ఎస్ ఒక నైనా సరే గిల్ చేసా, ఎక్స్పీ ప్లీజ్. ఎస్ బాగుంది, ఓ అరే నాయన అక్కడ నుంచి నన్ను కొట్టేటప్పుడు వాడు, నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి, బాయ్ బాయ్. అది కూడా వచ్చేస్తుందా, సరిపోయింది రా చెప్తా రా. ఓకే మరి అటు సైడే ఉంది, నాకు ఇంకా డౌట్గా ఉంది మరి. ఆగు 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 ఆగు, ఎస్ ఇటు సైడ్ ఏముందా అని చెప్పేసి నాకు చిన్న డౌటు, ఏమి లేకుండా ఎలా అయితే పెట్టరు కదా వీళ్ళు. ఓకే వార్నింగ్ వెళ్ళిపడ్డా, సీక్రెటా ఇది,
ఓకే ఇదేంటిది ఏం కనిపించట్లా హిడెన్ డోర్ ఓ నైస్ సో ఇలా కూడా మనం కావాలంటే వెళ్ళచ్చు బాగుంది వెళ్ళిపో ఓకే మనం ఇంక మళ్ళీ పైకి వెళ్ళిపోతాం సో నెక్స్ట్ ఏముందో చూద్దాం ఇది మాత్రం క్రేజీ అబ్బా అది అలా ఎలా చేస్తుంది అసలు కమ్ ఆన్ ఎస్ చూసారా జస్ట్ మన కార్పెట్ మాత్రం అవుతుంది సూపర్ ఓకే సో ఇంకా మనకి బుక్లు ఏమున్నాయి కంట్రాప్షన్స్ హిడెన్ స్టేర్ కేస్ చూస్తాం జిమ్ ఇంకా మనకి పియానో పియానో ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ అక్కడ ఉండదు అబ్బా సో ఫస్ట్ పియానో తర్వాత అది జిమ్ చూసేద్దాం అంటే చెప్పలేనులే ముందు ఏది కనబడితే అదే చూద్దాం మరి ఎస్ జిమ్ మనకి అది కనబడింది ఫస్ట్ ఎస్ ఇది అనమాట జిమ్ అయితే ఇదేంటిది ఓ నైస్ స్విమ్మింగ్ పూల్ సూపర్ ఒకసారి ఆగండి ఇక్కడ ఏదో ఉంది హీటా హీట్ చేస్తాయండి ఓ ఆర్నీ మళ్ళీ పెట్టారబ్బా క్రేజీ ఉంది అసలు మజ్లీ ఇవేంటి ఎస్ ఈ బబుల్స్ అయితే తెలుసు ఈ పింక్ కలర్ ఇదేంటిది స్టీమ్ లాగా నైస్ ఓకే అన్నీ చెక్ చేద్దాం ఇంకా వర్కౌట్ యూజ్ ద వెయిట్స్ ఓకే కాసేపు ఆపుతారు దీన్ని ఎలాగా ప్లీజ్ ఎస్ థ్యాంక్ యూ ఇదేంటిది ఓవర్ నాయను అరే నేను చేయాలరా ఎక్సర్సైజు మిషన్ చేయకూడదు సో ఇదైతే మనకి లిఫ్ట్స్ అనమాట నైస్ ఆగిపో ఆగిపో ఓకే సో ఇదేంటిది వర్ ఓకే అబ్జర్వర్ నైస్ 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 సో ఇది మనకి అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట అయితే ఎస్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అబ్బా అలా అనుకోలేదు ఇంకా క్రేజీ ఇది కూడా అంతే మనం చేసామని చెప్పేసి అనుకోవాలంతే చూసారు కదా ఎస్ చూడండి ఎంత అలా చేస్తున్నాను మామూలుగా ఉండదు ఓకే స్టాప్ ఇదేంటిది ఓకే దీని మీద నడుచుకుంటూ వెళ్ళాలి ఏమి ఐ థింక్ ఓకే ఆ పెద్ద దీన్ని ఇదేంటిది ఇది కూడా అదే మళ్ళీ ఓ మనల్ని దూసేస్తుంది ఇది నేను వాకింగ్ చేయాలేంటి దీని మీద ఓకే అదే అనుకుంటా మొత్తానికి చేసేస్తున్నా ఓకే దీన్ని కూడా ఆపేస్తా మొత్తం ఇవన్నీ సేమే మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఏదైతే ఇది ఆ పియానో కాదు ఓకే మొత్తానికైతే జిమ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకైతే పియానో అంటున్నారు కదా అది కూడా చెక్ చేసేద్దా లిఫ్ట్ ఉంది ఏంటిది ఓకే పియానో అన్నారు కదా వెళ్ళు ఓకే ఇప్పుడే బుక్లు అయితే చెక్ చేశాను సో ఫస్ట్ ఫ్లోర్లో అంట ఉండేది పియానో అయితే మనకి ఇదేనా ఫస్ట్ ఫ్లోర్ తినేనా అంటారు అసలు ఓ ఈ ఆట ఉంది అప్ప ఇక్కడ ఓకే తర్వాత చూద్దాం దాని వచ్చేసి ఫస్ట్ మనం చూడాల్సింది అయితే పియానో ఓకే ఫైనల్గా నాకైతే కనిపించింది పియానో ఫైనల్లీ ఓకే భయంకరంగా ఉంది దీని సౌండ్ అయితే ఎస్ పియానోని వాయించాలి రాళ్ళు తొక్కకూడదు కానీ ఎస్ ఎలా తప్ప మనకు వేరే దారి లేదనుకోండి క్రేజీ సౌండ్ హర్రర్ మ్యూజిక్ ఇది ఓకే నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి బుక్స్లో అంటే బుక్లో సో వేవ్ పూల్ అంట ఇది కూడా చూద్దాం సో ఓకే స్టేషన్ యూజ్ చేసిన పైకి వెళ్ళచ్చు లేకపోతే మనం ఎలివేటర్ని కూడా యూజ్ చేయొచ్చు ఇది సీక్రెట్ డోర్ కదా ఎస్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ ఉంది మనకి దీంట్లో సో బాగా పైన ఉంటుంది పూల్ అయితే ఓకే ఇలా వెళ్ళచ్చా నేను నో ఇట్స్ నుంచి దారి లేదు అసలు సర్లే తిరుగుతూ వెళ్దాం ఇదేంటిది సోల్ ఫైర్ ప్లేస్ ఓకే ఇలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి అబ్బాయి మ్యాన్షన్లో బట్ అన్నీ మనం అయితే చెక్ చేయలేం ఓకే సోల్ ఫైర్ ప్లేసా నాకేం కనిపించలేదే ఓ మేబీ చెప్తాను అండి అరే తీసుకో దాన్ని నో అవ్వట్లేదు ఎందుకనేది అసలు మేబీ దాన్ని తీసుకుని మనం ఇక్కడ పెట్టుకోలేము ఎస్ నైస్ యాట్ ఉంది బయట దాని దగ్గర కూడా వెళ్దాంలే కాకపోతే ముందైతే వెళ్ళాల్సిన పైకి చాలా పెద్ద తప్ప మ్యాషన్ అయితే చెప్పాను కదా అన్ని ఏరియాస్ మనమైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు ఈరోజైతే లేకపోతే చివరిలో క్రియేటివ్లోకి వెళ్ళిపోదాంలే అప్పుడు ఈజీగా ఉంటుందేమో కానీ లోపలే కొంచెం తిరగడానికి చాలా టైం పడుతుందిలే సో దాని గురించి ఊరు నాయన జెట్ ఉంది తప్ప ఇక్కడ తర్వాత తీసుకుని వెళ్దాంలే పైన ఉంది మరి చోప్రా అది ఎస్ సో స్విమ్మింగ్ పూల్ అన్నారు వీళ్ళైతే వేవ్ పూల్ ఎస్ ఓకే
ఎక్కడే ఉందనుకుంటా. అది వచ్చేసి డైరెక్ట్గా జంప్ చేసేద్దామా కిందకే? వార్నింగ్, నేను చూసుకోలేదు అది. ఓకే, సో ఇక్కడైతే మనకి వేవ్ పూల్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇది అనుకుంటా వేవ్ పూల్. ఊహు అంట వాడు కూడా అంటున్నాడు. అది నైస్. నేను ఎలా వెళ్ళిపోవచ్చా దీంట్లోకి? నో, నన్ను అయితే పుష్ చేయట్లేదు. అది సరిపోయింది, అయితే ఆఫ్ చేసేద్దాం అండి. కానీ అలా ఎలా పెట్టారు అబ్బా, అసలు క్రేజీ కదా. అక్కడ జెట్స్కి కూడా ఉంది, దాన్ని తీసుకుందాం అండి. వెళ్ళి జంప్ ఎస్ కమాన్. నైస్, వస్తున్నా జెట్స్కి. సో దీంట్లో మనకి ఏంటో కంటిన్యూస్గా సౌండ్స్ అయితే రావనుకుంటా ఇంజిన్స్వి. ఎస్, ఫైనల్గా అయితే జెట్స్కి ఎక్కేసాం. కాకపోతే ఎలా పడితే అలా మూవ్ అవుతుంది మావాడు. ఓకే, లెట్స్ గో. ఈసారి ఇచ్చేద్దాం ఫుల్గా. కమన్, తిరుగు ఇటు సైడ్. ఓకే, మొత్తానికి తావలేదు అది. దీన్ని ఎలాగో లేస్తాను ఇంకా. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నాయి బుక్లో? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వేపులు అయిపోయింది. సోలార్ ప్యానెల్స్, సోలార్ ప్యానెల్సా ఇవి అనుకుంటా. చెక్ చేసి వచ్చేద్దామా అండి. సోలార్ ప్యానెల్స్ మనకి దీంట్లో ఎలా ఉపయోగపడతాయి అబ్బా అసలు? ఓకే, డే నైట్. ఓకే, సోలార్ ప్యానెల్స్ యాక్టివేటెడ్. అలా ఎలా చేశారు అబ్బా అసలు దీన్ని? ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ కూడా లేదు. ఎస్, కిందైతే ఉంది బట్ కానీ వీటికి ఉండాలి కదా బ్లాక్స్ని మూవ్ చేయడానికి. క్రేజీ చేశారు అయితే. మేబీ కమెంట్ బ్లాక్స్ అనుకుంటా. ఎస్, ఆఫ్ అయిపోయింది అప్పుడు. ఆఫ్ అయిపోయింది, యాక్టివేట్ అయింది ఇప్పుడే. సో నైట్ అయిపోతే సోలార్ ప్యానెల్స్ డీయాక్టివేటెడ్. క్రేజీ, బాగుంది. సో నెక్స్ట్ ఇంకా మనకి ట్రేడింగ్ రూమ్, ఎలక్ట్రిక్ ఫెన్స్, సెక్యూరిటీ కెమెరాస్, డిస్కో. డిస్కో, ఓకే చూసి వచ్చేద్దామండి. ఫస్ట్ మనకి ఏముంది దీంట్లో బుక్లో? ఫెన్సా, ఎలక్ట్రిక్ ఫెన్సా. ఓకే, ట్రేడింగ్ రూమ్ కదా. ట్రేడింగ్ రూమ్ పైనే ఉంటుంది అనుకుంటా. చెక్ చేసేద్దాం ఆగండి. ఈ లోపల ఎలా తిరుగుతూ ఉంటా మీరు కూడా చూస్తుండండి, కొంచెం టైం పడుతుంది మరి. ఎస్, ఇదే అనుకుంటా ట్రేడింగ్ రూమ్. మేబీ ఎందుకో నాకు అనిపిస్తుంది మరి, అది అసలు రూమే కాదు. రూమే కాకపోతే చిన్నది. ఎస్, ట్రేడింగ్ రూమ్ ఇటు సైడ్. అసలు ఏం లేవబ్బా, ఇంకా తిరిగి వెళ్ళిపోదాం అండి. ఎక్కడి నుంచో కానీ ఓ నాయన ఎఫ్ఎన్ కార్ల బేబి, క్రేజీ. కానీ ఎక్కడ? ఓకే, ఎక్కుదా. ఓకే, ఇప్పుడు సౌండ్ రావట్లేదా మళ్ళీ? ఎస్, బ్లాక్ సౌండ్ అబ్బా ఇది మొత్తం. అంటే మనం నడుస్తాం కదా ఆ సౌండ్. నైస్, బాగుంది లుక్ అయితే. కానీ వద్దు. ఓకే, ఎస్, ఇప్పుడు పక్కే. దానికి డ్యామేజ్ అవుతుందా? ఏమనుకుంటున్నారు అబ్బా వీళ్ళు అసలే? ఓకే, ఇది మనకి ఎక్వేరియం అనుకుంటా. బాగుంది ఇది కూడా. ఓ, నేను తినాలి ఫుడ్ ఫాస్ట్గా. ఓకే గైస్, మనం అయితే జపనీస్ గార్డెన్లోకి అయితే వచ్చినప్పుడు వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉంది కదా. సో హౌస్ లోపల మనకైతే ఒక గార్డెన్, మనం కూడా ప్లాన్ చేద్దాం. ఓకే, గంట కొడదాం. నైస్. సో దీంట్లో పాండాలు కూడా ఉన్నాయి మనకైతే. ఎస్, రెండు ఉన్నాయి. పిల్లలేదు మరి వీటికి. సో నెక్స్ట్ చాపర్ కూడా ఉంది. సో అది మనం కుదిరితే లాస్ట్లో చెక్ చేద్దాంలే. అండ్ నాకు కావాల్సింది వచ్చేసి ట్రేడింగ్ రూమ్. ఓకే, దానికోసం వెతుకుతున్నాను నేనైతే. ఎస్, ఇదే అనుకుంటా ట్రేడింగ్ రూము. చూసారు కదా మనకి స్పైక్స్ అయితే కనబడుతున్నాయి. ఇట్ సైడా ఏంటి? నో, ఇట్ సైడ్. ఓ, ఏంటిది? వాటర్ లెవెల్, వాటర్ లెవెల్ తగ్గింది. ఓకే, పెరిగింది మళ్ళీ. బాగున్నాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి బట్ అన్నీ నేనైతే చెక్ చేయలేను. ఓకే, ఈరోజు ఎపిసోడ్లో. సో చెప్పాను కదా ఏమైనా మిగిలిపోతే మాత్రం మీకు ఫేస్బుక్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ కూడా కన్ఫర్మ్గా చెప్పలేను బట్ ట్రై చేస్తా. ఎస్, ఇదే మనకైతే పక్క ట్రేడింగ్ రూమ్. డౌట్ లేదంట, చూసారు కదా రెండు. హలో బాబాయ్, ఎలా ఉన్నావు? ఇదేంటిది? ఒక రిక్వెస్ట్ తీసుకొని ఎమరాల్డ్. ఒక ట్రేడ్. నైస్, వాడికి ఏమైనా లాభం అసలు? పట్టుకోరా ఇది కూడా, నువ్వు పట్టుకో, తీసుకో, పండగ చేసుకో. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి ఇంకేం లేవు అంతే. సో ట్రేడింగ్ రూమ్ అయితే బాగుంది నీట్గా, కాకపోతే ఒకడున్నాడు. సో ట్రేడింగ్ రూమ్ కంప్లీటెడ్. ఎలక్ట్రిక్ ఫెన్సా? సో ద గేట్ సరౌండింగ్స్ ద హౌస్. ఓకే, ఇదైతే మనకి హౌస్కి బ్యాక్ సైడ్ ఉంటుందంట. సో వెళ్ళి చెక్ చేసి వచ్చేద్దామండి. బ్యాక్ సైడ్ అంటే మనకి యార్డ్కి దగ్గరలోనా? బ్యాక్ సైడ్ అంటే
ఎస్ అదే అనుకుంటా ఎందుకంటే హౌస్కి ఫ్రంట్ ఎస్ మనకి చిన్న జెట్కిలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో పక్క అదే బ్యాక్ సైడ్ అయి ఉంటుంది సో ఈ ఆట ఉన్న ప్లేస్ డౌన్ వెళ్ళాలి నేను వచ్చేసి కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క నిమిషం గైస్ ఇక్కడైతే మొత్తానికి సీక్రెట్ ప్లేస్ లాగా ఉంది సో ఇలా వచ్చాను నేనైతే కింద చూస్తేనేమో స్లైమ్ బ్లాక్ ఉంది ఓ ఒక్క నిమిషం ఆగండి ఓ చెస్ట్ ఒక నిమిషం టోటల్లీ మ్యాప్ మేకర్ రూమా ఓకే టోటల్లీ సీక్రెట్ మ్యాప్ మేకర్ రూమ్ అంట అయితే థ్యాంక్స్ అ లాట్ ఫర్ బయింగ్ అవర్ మ్యాప్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీన్స్ అ లాట్ టు అస్ ఓకే దిస్ మ్యాప్ హ్యాస్ బీన్ ఇన్ డెవలప్మెంట్ ఫర్ అబౌట్ ఎ ఇయర్ ఓకే ఒక ఇయర్ ఉందంటబ్బా డెవలప్మెంట్లో ఈ మ్యాప్ అయితే ఓకే సో ఫైనల్గా తీసుకొచ్చినందుకైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు అయితే ఓకే చాలా ల్యాగీగా ఉండదంట ఈ మ్యాచ్ వచ్చేసి సో రెస్ట్ రూమ్ వల్ల 2-14 డిటీస్ విత్ టైమ్ ఓకే తర్వాత అయితే కొంచెం వరకు ఆప్టిమైజ్ చేశారంట సో ఇప్పుడు అంతా బాగానే ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బీ షూర్ టు చెక్ ద ఓకే రాకెట్ షిప్ ఇట్స్ సూపర్ కూల్ ఓకే చెక్ చేస్తాను అన్నీ కూడా ఇదేంటిది డిడ్ యూ నో దేర్ ఆర్ 3 సీక్రెట్ రూమ్స్ ఇన్ దిస్ మ్యాన్షన్ గుడ్ లక్ ఫైండింగ్ దమ్ ఆల్ ఒకటైతే కనిపెట్టేస్తాం అండ్ ఆల్సో సెకండ్ది కూడా మనం అయితే చూసినట్టున్నాం ఇంతకుముందు ఎస్ అక్కడతో రెండు అయితే కంప్లీట్ అయిపోయినట్టున్నాయి మరి ఓకే పైకి వెళ్ళడానికి అయితే రూట్ ఇది మళ్ళీ బాగుంది అబ్బాయి చాలా బాగుంది రెస్ట్ అంతా కుంభేశారు అనుకుంటా మొత్తానికి నేనైతే మీకు మ్యాచ్ని చూపించడానికి అయితే తీసుకొచ్చా బట్ రెస్ట్ మాత్రం హెవీగా ఉంది ఇంట్లో ఎస్ నేనైతే ఇంత అలా ఎక్స్పెక్ట్ చేయలేదు రెస్ట్ అని మీకు మామూలుగా మ్యాచ్ని లుక్ చూపిందామని చెప్పి మాత్రం అనుకున్నా కానీ ఇది మనకి బోనస్ ఓకే సీక్రెట్ రూమ్ ఏంటిది ఓకే క్రేజీ ఇదేంటిది వర్ణి ఎలా పెడితే అలా పెట్టేసారు అప్ప వీళ్ళు ఇంకా కమాండ్ బ్లాక్స్తో ఆడుకున్నారు అనుకోండి ఇంకా ఎస్ పిచ్చ పిచ్చగా ఆడుకున్నారు వీళ్ళైతే బెడ్డు ఒక బయట చూడడానికి అయితే నైసీ ఉంది సో నెక్స్ట్ మనం అయితే వెళ్ళాల్సింది సెక్యూరిటీ రూమ్కి సో దానికి కానీ నాకైతే యాట్ ఎక్కడ ఉందో తెలియాలి ముందు యాట్ ఎటు సైడ్ ఉంది అసలు ఇది మనకి హౌస్కి ఫ్రంట్ సైడ్ సో మనకు కంప్లీట్గా ఆపోజిట్ వెళ్ళాలి సో బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే చాలా పెద్దది చూసారా మ్యాచ్ని ఇది చాలా అంటే చాలా పెద్దది ఓ ఈ సెటప్ పెద్ద బాగుంది కొంచెం కదా ఏదో లైట్స్ మనకి కింద కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టు మళ్ళీ అక్కడికి వచ్చాము తిరిగి తిరిగి ఓకే గైస్ ఇక్కడైతే మనకు వాటర్ స్లైడ్ ఉంది సో వెళ్దాంలే దాని దగ్గర కూడా బట్ చెప్పాను కదా ఫస్ట్ అయితే మనకు కావాల్సింది యాటు ఓకే కొన్ని జస్ట్లు ఉన్నది దీంట్లో అయితే సో ఇవన్నీ మనకైతే డెకరేషన్ పర్పస్ ఓకే సో ఇలాగా నేను చేసుకుంటూ వెళ్తే మాత్రం ఈరోజు సరిపోదు అనమాట ఇంకా ఎస్ ఇవన్నీ మనకైతే డెకరేషన్ పర్పస్ సో ఇవి కూడా కుదిరితే మీకు దాంట్లోనే చూపిస్తా ఎఫ్బిలో ఇక్కడ ఏం కుదరదు నాకు ఈరోజు యాట్ ఏదబ్బా సడన్గా మా అయిపోయింది ఓకే ఎస్ వచ్చేసాం సో కిందకి వెళ్ళాలి ఏమి ఓకే గైస్ మొత్తానికైతే కిందకి దూకేశాను ఈసారి చూద్దాం ఎక్కడెక్కడ ఉంటున్నారు సెక్యూరిటీ రూమ్ అయితే సో దాంట్లో మనకైతే తెలిసిపోతుంది ఇదే అనుకుంటా ఓన్లీ 1% ఎట్ ఎ టైమ్ ఎలక్ట్రిక్ ఫెన్స్ అన్నారు కదా సో అదే అనమాట అయితే నైసు సో ప్రస్తుతానికైతే దాన్ని యాక్టివేట్ చేసాం సో ఇది కూడా అంతే ఓన్లీ 1% పోర్షన్ ఆఫ్ ఇన్విజిబిలిటీ దీంట్లో ఏమైనా ఉందా నోప్ ఓకే ఒకటి తీసుకుంటున్నా 1% ఎట్ ఎ టైం సిసి క్యామ్స్ ఇవి ఓకే క్రౌన్ చేత మనకి నెక్స్ట్ దానికి వెళ్తుంది అన్నమాట మెయిన్ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ అంట యాట్ ఓకే రూఫ్ టాప్ గార్డెన్ ప్లేయింగ్ రన్వే సైలో సైలో ఓకే హౌస్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఫ్రంట్ గార్డెన్ గ్యారాజ్ మెయిన్ కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ ఎప్పటి వరకు అయితే అలాగే వెళ్ళేసాం ఇంకా నేను యాట్ మళ్ళీ యాట్ కి వచ్చేసాను రూఫ్ టాప్ గార్డెన్ ఓకే సో ఇంకా ఎగ్జిట్ క్రేజీ అబ్బా ఇదేంటిది ఓకే ఓకే ఆఫ్ చేసాయి ఎస్ ఆఫ్ చేస్తానులే సో ఇలా చేసినప్పుడు మనకైతే గార్డ్స్ వచ్చాలన్నమాట సో గార్డ్స్ వచ్చి మనం అయితే సరౌండింగ్ చేసాలి సో ప్రొటెక్ట్ చేయడానికి అప్పుడు ఇంకా క్రేజీగా ఉండేది కానీ నేను చేయాలంటే కుదరదు ఓకే ఓకే ఎనీవేస్ నెక్స్ట్ వచ్చేసి మనం చాలా చూస్తాం చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫెన్స్ చూస్తాం సెక్యూరిటీ కెమెరాస్ చూస్తాం డిస్కో ఉంది ఇంకా సో అండర్ గ్రౌండ్ అంటే ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ ఓకే వెతుకుతాను ఆగండి అది ఎక్కడ ఉందో మరి ఓకే మొత్తానికైతే ఇదే అండర్ గ్రౌండ్లో ఉంది ఇదేంటిది ఇక్కడ సింబల్స్ ఓకే సర్లే తర్వాత చూద్దాం దాని సంగతి ఏంటో సో ఫస్ట్ అయితే మనం వెళ్ళాల్సింది అండర్ గ్రౌండ్కి ఆల్రెడీ వచ్చేసినట్టున్నాను నేనైతే ఇక్కడికి ఎస్ వచ్చేసా ఎంత కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండే కదా ఫుడ్
ఏం చేయాలప్పుడు నేను తీసుకోవాలండి దీన్ని ఏమవట్లా హలో ఓ బటన్ ప్రెస్ చేయలేము మేబీ పాప అబ్బా రెండు పోయినాయి ఓకే సేమ్ అలాగా మనకి ఇది కూడా అనుకుంటా ఎస్ ఇప్పుడు అయిపోతాయి అనుకుంటా ఓ క్రేజీ ఓకే సో ఈసారి ఇలా వెళ్దామండి ఖచ్చితంగా ఇది డిస్కోనా తెలిసి లేకపోతే మూవీ థియేటర్ ఏదో ఒకటి ఏంటిది డిస్కోయేనా ఎస్ డిస్కోయే పైన మనకి డీజే ఉంది కదా పక్క డిస్కోయే ఏం రావట్లే హలో పార్టీ ఓకే ఓ నాయనో మ్యూజిక్ వస్తుంది ఎస్ డ్యాన్స్ చేద్దాం ఎస్ దీనికి నాకు కాపీరైట్ రాకపోతే బెస్ట్ వస్తే మాత్రం మ్యూజిక్ ఆపేస్తా ఓకే వెళ్ళి ఫ్లోర్ మీద వేద్దాం డ్యాన్స్ ఓకే గైస్ ఇప్పుడు వేద్దాం డ్యాన్స్ ఎస్ ఎస్ ఎలా ఉంది డ్యాన్స్ మామూలుగా ఉండదు ఎస్ క్రేజీ చాలే చాలే ఇంకా ఆపేద్దామండి కమ్ ఆన్ ఫాస్ట్గా వెళ్ళరా వెళ్ళలేకపోతాడు మా వాడు ఓకే స్టాప్ స్టాప్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇంక ముందుకు వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకుంటా మనకి డ్రింక్సా ఎస్ మేబీ సో బార్ అనుకుంటా మినీ బార్ ఇది ఇదేంటిది ఓర్ని ఏంటిది హనీ బాటిలా తాగుదా ఏమన్నా తాగిడా ఓకే సో నెక్స్ట్ ఇంకా మనకి బుక్స్లో ఏమైనా చూద్దామండి అంటే ఈ బుక్లో ఎలక్ట్రిక్ పెన్స్ అయిపోయింది సెక్యూరిటీ క్యామ్స్ అయిపోయింది డిస్కో కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మూవీస్ బంకర్ వాల్ట్ జెట్స్కి బౌలింగ్ ఇంకా మనకి రాకెట్ సైలో రాకెట్ సైలోనా సరిపోయింది రాకెట్ కూడా ఉందండి దీంట్లో వీడు మిలినేర్ కదా అబ్బా బిలినేరే చెప్పాలంటే సర్లే బిలినేర్ మ్యాచ్ని కూడా తీసుకొస్తాం మీకైతే కుదిరితే కనుక ఫ్యూచర్లో ఓకే మేబీ ఇట్ సైడ్ అనుకుంటా థియేటర్ వాట్ మూవీ షాల్ ఇట్ బి యూజర్ ఓకే మూవీ పెట్టమంటే పెడతావు నువ్వు ఏంటిది వెస్టర్న్ ఇంకా మనకి యాక్షన్ యాక్షన్ ఇది మూవీ అంట అబ్బా ఓకే చూద్దాం ఆయన మూవీ ఎస్ నైస్ చాలా బాగుందబ్బా మూవీ ఇంత మంచి మూవీ నేను లైఫ్లో చూడలేదు అసలు ప్లీజ్ ఆపేస్తారా దయచేసి ఎవరన్నా ప్లీజ్ ఓకే నేను బయటకు వెళ్ళిపోతున్నాలే ఆపేసారా మూవీ ఈసారి వెస్టర్న్ వే ఓకే నేను బయటకు వెళ్ళిపోతున్నా ఈ మ్యూజిక్లు నాకు ఏదో భయం వేస్తుంది క్రేజీ క్రేజీ అంత ఇంకా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమన్నారు వీళ్ళు మూవీస్ తర్వాత బంకర్ వాల్ట్ బంకర్ వాల్ట్ లిఫ్ట్ తప్ప లిఫ్ట్ లిఫ్ట్ ఉంటే మనం దాంతో వెళ్ళిపోవచ్చు ఈజీగా అక్కడికి లిఫ్ట్ 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 ఎస్ సో ఈసారి డౌన్కి వెళ్దాం ఓకే ఇదేంటిది బంకర్ లైట్స్ ఎస్ ఆఫ్ అయిపోయినాయి ఈసారి ఆన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మనకి కొన్ని పిగ్స్ ఉన్నాయి కౌస్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని డిస్పెన్సర్స్ కూడా ఉన్నాయి ఇదేంటిది ఓ ఒక నిమిషం ఆగండి మనం ఎలాంటిదే కదా చూసాం సో ఇంతకుముందు ట్రై టు టెస్ట్ ఫర్ ద కోడ్ గుడ్ లక్ ఓకే ద కోడ్ ఈజ్ షోన్ నెక్స్ట్ టు ద ఎలివేటర్ ఎస్ మనమైతే చూసాం అబ్బా కాకపోతే అదో కాదో తెలీదు ట్రై చేద్దామండి దీనికి పని చేస్తా లేకపోతే లేదు ఇక్కడతోనే వెళ్ళేస్తా లేకపోతే ఓకే ఎస్ పని అయింది ఓకే రెండు చేయాలి అలాగా ఓకే చేసేద్దాం దాన్నే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కమన్ ఫైనల్ వన్ పనిచేసింది ఆ బ్లాక్స్ చూడండి ఆ బెల్ల మార్పినాయో కలరు లోపల మనకైతే డైమండ్ బ్లాక్స్ కానీ తీసుకోనిలే ఎస్ దీంట్లో మనకి చూసుకుంటే డైమండ్ పికాక్స్ చాలా వరకు ఐరన్ ఇంకా నగ్గెట్స్ డైమండ్ బూట్స్ ఇంకా మనకి షార్ప్నెస్ 5 ఎంచెంట్ బుక్ అన్నమాట డైమండ్ హెల్మెట్ ఐరన్ నెదరైట్ స్వార్డ్ దీంట్లో మనకైతే చెస్ట్ ప్లేట్ ఇక్కడతోనే మనకైతే ఫుల్గా ఇచ్చేసినట్టున్నారు కదా దీంట్లో మనకి నెదరైట్ ఇంగట్ ఏకంగా ఓకే నెదరైట్ ఇంగట్ తీసుకుందామా లేకపోతే డైమండ్ ఆర్మర్ తీసుకుందామా బాగుంటుంది దీన్ని వేసుకుని తిరుగుదాం మొత్తం సో హెల్మెట్ ప్యాంట్స్ ఇవ్వలేదా మరి ప్యాంట్స్ లేకుండా ఎలా తిరగంటారా నేను చూద్దామా అండి కామెడీగా ఉంది కదా ప్యాంట్స్ లేకుండా తిరిగితే సర్లే పర్వాలేదు వెళ్ళిపోదాం ఇంకా బాయ్ బాయ్ సో మొత్తానికైతే డీకోడ్ చేసాం దాన్ని
సో నెక్స్ట్ ఇంకా మనకి ఏమన్నా దీంట్లో సో జెట్ స్కీ రేస్ బౌలింగ్ ఇంకా మనకి రాకెట్ సైలో నాకు బయట ఇటు కూడా తెలుసులే అబ్బా రూటు ఇటు వెళ్ళాలి కూడా అర్థం కావట్లేదు నాకైతే ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే ఎంచండెడ్ తినేరా తినే అంతే రిచ్ నువ్వు తినే అంతే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ కాదు వాటర్ ఇది వాటర్ ఫాల్ వాటర్ వాటర్ వాల్ వాటర్ని ఆఫ్ చేసి మళ్ళీ ఇంకేం చెప్పాలి అబ్బా దీని గురించి అన్ని కంట్రోల్స్ వేలా చేసుకుంటూ ఉంటే సో ఈసారి యాట్లోకి వెళ్దాం మనం అయితే ఓకే ఎందుకంటే దాని కింద బౌలింగ్ కూడా ఉంటుందంట సో వెళ్ళి చెక్ చేసేద్దాం మరి కానీ వెళ్ళేది అలా ఓకే ఎక్కడి నుంచి ఉందా ఫాస్ట్గా వెళ్ళిపోదాం సో ప్యాంట్స్ మాత్రమే దొరకలేదు నాకైతే డైమండ్ ప్యాంట్స్ మిగతా అవన్నీ దొరికింది నాకైతే ఓకే ఇక్కడ దగ్గరికి వస్తుంటే ఏదో మనకి కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి సో స్ట్రెంగ్త్ ప్రొటెక్షన్ ఇంకా ఫైర్ రెసిస్టెన్స్ అది ఎస్ ఓకే బాగుంది కిందకి ఏమైనా వెళ్ళేలా ఉందా అసలు ఎందుకంటే వాళ్ళు దాంట్లో అలాగే రాశారు బుక్లో సో కిందకి వెళ్తే మనకు ఉంటుందని చెప్పేసి క్రేజీ ఇక్కడ నుంచి ఉండి అసలు ఎలా ఉంది మ్యాన్షన్ సూపర్ ఉంది ఎప్పటికైనా కట్టాలి అబ్బా ఇలాంటివి అంటే సేమ్ ఇలాంటిదే కాదు కానీ మన స్టైల్లో ఓకే కడదాం కడదాం అన్నీ కడదాం వండర్ ఇట్టండి అవునాం ముందు ఓకే బౌలింగ్ ఉంటుందని చెప్పేసి అన్నారు వాళ్ళు నాకేం కనిపించట్లా నో కట్టలేదు మరి మళ్ళీ పైకి వచ్చేస్తాం మనం నో పైకి కదా రావాల్సిందే మేబీ ఇంకా కిందకే ఏంటి చాలా కిందకి వచ్చేస్తాం ఇప్పటికే చెప్పాలంటే హలో బడీ పెపీటో ఎస్ ఎక్కడ ఉన్నది మనకైతే సూపర్ నాక్ ప్యాకా ఓకే నాక్ ప్యాక్ సిక్స్ ఓ నాకు అర్థమైంది నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఎస్ అంతేనా ఇంకా దాంట్లో అక్కడే ఉండవు అసలు సో ఈసారి దీని నుంచి అక్కడ కొడతా అరే వెళ్ళనవరా ప్లీజ్ అరే కొడతారా నిన్ను చెప్తున్నా ఎస్ ఇక్కడ నుంచి దాన్ని కూడా కొట్టేసా నో 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 కమ్ ఆన్ ఎస్ అది కూడా పని అయిపోయింది ఇక్కడ నుంచే మొత్తం అని అబ్బా కమాన్ కమాన్ వెళ్ళినవరా అక్కడ వరకు ఎస్ ఇక్కడ నుంచి మొత్తానికి ఫైవ్ కొట్టేసా అనమాట క్రేజీ సో మన రికార్డ్ని ఎవరో బ్రేక్ చేయలేరు ఇంకా నాకు తెలిసి ఓకే ఇంకా ఫైనల్గా మనకు వచ్చేసి రాకెట్ మిగిలింది అండ్ ఆల్సో మనకి జెట్స్కి రేస్ అంట సో జెట్స్కి ఎందుకో బోలేదు కాబట్టి పెద్దగా డ్రైవ్ చేయను ఒక దాన్ని వచ్చేసి ఇంకా రాకెట్ సైలోనే అయితే వెతుకుతాను ఆగండి వెళ్ళి ఓకే గాయ్స్ ఫస్ట్ అయితే నేను చాప దగ్గరకు వచ్చేసా ఎందుకంటే చెక్ చేద్దామని చెప్పేసి పని చేస్తుందా లేదని ఎస్ పని చేస్తుంది చాపర్ వెళ్దాం ఆగండి ఈసారి ఎక్కడికి కాకపోతే దాని దగ్గరికి వెళ్దామా ఎస్ ఉంది కదా జట్ అక్కడే ఓ అరే నాయన కూలిపోతుంది ఏంటిది క్రాష్ అయిపోద్దా ఏంటి ఓకే నేను ఎక్కడ ల్యాండ్ చేసా దీన్ని క్రేజీ ల్యాండింగ్ కింద ఏమైనా వాటర్ ఉందా ప్లీజ్ నో ఇలా దూకితే నా హెల్త్ పోద్ది మొత్తానికి కానీ పర్వాలేదు ఇది ఈజీ నాకు మరి ఎస్ దానికి డ్యామేజ్ అవ్వాలా ఓకే ఈసారి అయితే జెట్ చూసేద్దాం మరి ఎగురుతున్నాను నేను ప్రస్తుతానికి ఎస్ ఎగురుతున్నా లెట్స్ గో అల్ట్రా ఫాస్ట్ అబ్బా ఇది నేను వెళ్ళనులే తప్పిపోతా మళ్ళీ ఈజీగా ఓకే వద్దు దీంతో మనకి దిగిపోతాయి ఈసారి దానికి కూడా డ్యామేజ్ అవుతుంది చూసారా ఎక్కడ కొట్టాలి నేను చెప్పు ఓ నాయన తగులుతుంది దీనికి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే సైలెంట్ కదా సో ఇక్కడ ఉన్నట్టు ఉంది అది వచ్చేసి ఓకే ఎలా మరిది దీనికి ఏమైనా బటన్ కూడా వెళ్ళదు అక్కడ మనకి అసలు ఎస్ బటన్ అయితే చివరిని దాగండి చెక్ చేసేద్దా రాకెట్ సైలో ఓకే అంతేనా ఓకే ఓపెన్ అవుతుంది అంతేనా ఏంటి అంత పెద్ద నిజంగా ఇంకా ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అవుతుంది అనుకుంటా కిందకి వెళ్ళాలి అండి అవ్వాలబ్బా నేను కిరీటర్లోకి వెళ్ళిపోనా ఇంకా వెళ్ళిపోతాను ఆగండి ఎస్ ఈసారి అయితే ల్యాండ్ అయ్యేదా వీళ్ళు ఏమైనా వాటర్ అయిన వాళ్ళు కదా కనీసం ల్యాండ్ అవ్వడానికి రాకెట్ సైలో సో క్లోజ్ చేయడం అనుకుంటా అది వచ్చేసి ఇదేంటిది సైలో డోర్ మరి ఇదేంటిది రాకెట్ సైలో ఓకే ఏదో ఒకట్లే మొత్తానికి సో ఎలాగైతే మనం వెళ్ళిపోవచ్చండి నిజంగానే ట్రై చేద్దాం అండి ఈ రాకెట్ టైం కదిలేం కనిపించట్లేదు మరి నాకు ఎస్ కమన్ ఓపెన్ ఏమన్నా దీంట్లో చెస్టలో ఫిష్ ఉంది ఎందుకురా దాన్ని స్పేస్లోకి తీసుకెళ్తున్నారు ఏంటి దాన్ని సో మూన్ మీదకి ఏమో వెళ్ళేది టేక్ ఆఫ్
టేక్ ఆఫ్ చేసేద్దాం అయితే. ఓకే గైస్, మనం అయితే వెళ్ళిపోతున్నాం స్పేస్ లోకి. 3 ఓకే 5 నుంచా వెళ్ళిపోతున్నాం మనం అయితే స్పేస్ లోకి ఇంకా. ఎస్ ఓ నాన్న, ఏంటి విధ్వంసం? ఓకే ఎక్కడ ల్యాండ్ అవుతాం నిజంగానే మన మీద? ఓకే మొత్తానికైతే ఎక్కడికి వచ్చేసాం? ఇక్కడ ఎవరిదో ఫ్లాగ్ కూడా ఉంది. ఓకే నేను క్రియేటర్లో ఉన్నాను కదా, మర్చిపోయా. పగలు కొట్టేద్దామండి మొత్తానికి. ఏదో పేస్ ఉందా ఇక్కడైతే? వెళ్ళి చూద్దామా. సర్లే, అందులో ఏముందో నేనైతే తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే సో అది కూడా ఇక్కడ కాదు. చూసారు ఇది మూన్ మీద ఉన్నాం అయితే, డెఫినెట్గా డౌట్ వెళ్ళి దాంట్లో అయితే. ఓకే గైస్, ఇంక ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడతో, ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది అండ్ ఆల్సో చాలా వరకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన థింగ్స్ అయితే ఉండిపోయినాయి అన్నమాట. సో ఇంకేమైనా ఉన్నాయి కదా మనకి కొన్ని కొన్ని థింగ్స్, సో అవి నేను ఫేస్బుక్లో చేయడానికి అయితే ట్రై చేస్తా, చూద్దాం మరి. ఎందుకంటే ఇంకా ఈ ఛానల్ అయితే చేయను. ఇంకా బాగుంది, క్రాష్ అయిపోయింది అది అనుకుంటా. సో చెప్పండి మన మ్యాచ్ని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పాలండి, ఈ మ్యాప్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇంకా సో ఎపిసోడ్ అయితే పక్క మర్చిపోయి లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కావాలి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.